వైఎస్ఆర్సీపి 18 మంది ఎమ్మెల్సీలకు గాను 11 ఎమ్మెల్సీ పదవులను బీసీలకు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని డీసీఎంఎస్ చైర్మన్ బీసీ సంఘాల నేత వేంద్ర వెంకటస్వామి అన్నారు. భీమవరం స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ సంఘాల అగ్రనాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే బీసీలకు పెద్దపీట వేసిన ఘనత ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కిందని, తిరిగి నేడు రాజశేఖర రెడ్డి తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ ఘనత దక్కిందని స్పష్టం చేశారు. బీసీలు వెనకబడిన వారు కాదని, వారికి జగన్ ప్రభుత్వం అండగా ఉందని మరొకసారి నిరూపించారని అన్నారు. పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరు ఉమాబాల, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొడే యుగంధర్ మాట్లాడుతూ, బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన పేరును బీసీలంతా సువర్ణ అక్షరాలతో లిఖిస్తామని అన్నారు. బీసీ వర్గాల వారంతా 2024లో జగన్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని అన్నారు. జగన్ ప్రభుత్వానికి బీసీలు అండగా ఉండాలని అన్నారు. చంద్రబాబు లోకేష్ మాటలను ఎవరూ నమ్మవద్దని, అన్ని నామినేటెడ్ పదవులను 50% పైగా బీసీలకు అందించిన మన ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 45 సంవత్సరాలు పైబడి ఉంది. ఈ 45 సంవత్సరాల్లో బీసీల అభ్యున్నత కోసం అనేక ముఖ్యమంత్రి వచ్చారు, వెళ్ళారు. కానీ మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుచేతనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకే రమారమి 4-5 మంత్రులు ఉండేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 175 నియోజకవర్గాల్లో ఇంచుమించు 11 నుంచి 12 మంది మరి కేబినెట్లో ఉండడం చాలా సంతోషకరం. మరి ఈ రోజున చూసినట్లయితే తెలంగాణకు చెందినటువంటి మరి ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి ఒక రాజ్యసభకు పంపించారంటే ఆయన మరి విప్లవవాది, అంటే బీసీ విప్లవవాది. ఆయన మరి సుదీర్ఘ రాజకీయంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి మరి ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ఎందుకు తీసుకొచ్చారు అని మరి కొంతమంది ప్రశ్నించినప్పుడు ఆయన పార్లమెంటులో ఏదైతే 50% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి, మతదత్త శాఖ ఏర్పాటు చేయాలని తరపున ఈ రోజున మరి ఈరోజున ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 18 మందిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటిస్తే అందులో 14 మంది బీసీలని రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి బీసీలకి ఇంత పెద్దపీట వేసిన ముఖ్యమంత్రిని మనం ఎప్పుడూ చూడలేదు. నిజంగా కూడా బీసీలు బ్యాక్ బోన్ వంటి వారు, వాళ్ళు వెనుకబడిన జాతులు కాదు, ఈ పార్టీకే బ్యాక్ బోన్ అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలుసుండి మరి మంత్రివర్గంలో 25 మంది మంత్రివర్గంలో ఉంటే అందులో 14 మందిని బీసీలు కేటాయించి బీసీలు పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిలిచారు అని అంటే ఇది రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ చాలా మంచి రోజు. స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ సంఘాల అన్నిటికీ సంబంధించిన నాయకులందరూ కలిపి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీల్లో మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి కేటాయించడం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు అనేక పార్టీల వారు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది, కానీ ఏ ఒక్కరూ కూడా ఇంత స్థాయిలో ఏ రోజు గుర్తింపు లేని అనేక కులాలకు అనేక ప్రాంతాలకు గుర్తింపునిచ్చిన నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరూ లేరని నేను బలంగా చెప్పగలను. మరి ఈ ఒక్క విషయంలోనే కాకుండా గతంలో మంత్రులు కేటాయించిన విషయంలో కానీ, అలాగే ఎంపీలుగా మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని, మోపిదేవి వెంకటరమణ గారిని అత్యున్నత స్థానంలో ఇద్దరు బీసీలని